Hi indeed, welcome to Siri Telugu channel. This is Bhavani. Ee roju nenu cheppabothunnadi Dussehra panduga yokka special Ammavari avataralu alage Ammavariki pettavalsina prasadalu gurinchi andi. So video loki elle mundu mana channel ni evaraina first time ganaka chustunnatlayite Siri Telugu channel ni subscribe cheskondi. Alage video nachithe like cheyandi. Desa vyaptanga manam angaramga vaibhavanga nirvahinchukone panduga Dussehra. Ee roju vijayaniki pratika. అందుకే ఈ రోజును విజయదశమిగా భావిస్తాం. ఈ రోజు చాలా మంది జమ్మి చెట్టును దర్శనం చేసుకుంటారు. హిందువుల యొక్క ప్రధాన పండుగ విజయదశమి. దసరాగా పిలువబడే ఈ పర్వదినాలలో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపం పోతుందని నమ్మకం. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క 9 స్వరూపాలు అలాగే 9 రోజులు పెట్టే నైవేద్యాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 1వ రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ పాడ్యముగా భావిస్తాం. ఈ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం కట్టె పొంగలి. 2వ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా మనకు దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ విధిగా చెప్పుతాం. ఈ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం ఏమిటంటే చింతపండు పులిహోర. 3వ రోజు అమ్మవారు మనకు శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ తదియగా భావిస్తాం. ఈ రోజు మనం అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం కొబ్బరి అన్నం. 4వ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ చవితిగా భావిస్తాం. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం చక్కెర పొంగలి పాయసం. 5వ రోజు అమ్మవారు మనకు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ పంచమిగా చెప్తాం. ఈ రోజు పెట్టాల్సిన నైవేద్యం దద్దోజనం. 6వ రోజు అమ్మవారు మనకు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ షష్ఠిగా చెప్తాం. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం రవ్వకేసరి. 7వ రోజు అమ్మవారు మనకు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ సప్తమిగా చెప్తాం. అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం కదంబం. 8వ రోజు అమ్మవారు మనకు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ అష్టమిగా పిలుస్తాం. ఈరోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర బెల్లం పొంగలి. 9వ రోజు అమ్మవారు మనకు శ్రీ మహిషాసురవర్ధినిగా దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ నవమిగా చెప్తాం. ఈ రోజు పెట్టాల్సిన నైవేద్యం పూర్ణం బూరెలు. 10వ రోజు అమ్మవారు మనకు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజును అశ్వయుజ దశమిగా భావిస్తాం. ఈ రోజు పెట్టాల్సిన మహానైవేద్యం పరమాన్నం గారెలు. ఈ విధంగా అమ్మవారి యొక్క నవరాత్రులలో ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క ఆంతర్యం ఉన్నది. 10వ రోజు అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి దేవి యొక్క అలంకారం, చివరి అలంకారం మహాత్రిపుర సుందరీదేవి అపరాజితాదేవి అనంత శక్తివంతమైన శ్రీ చక్రానికి ఈ అమ్మ అధిష్టాన దేవత. లలితా సహస్రనామం ఈరోజు పఠించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.